నూతన సంవత్సర వేడుకలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారిశుద్ధ కార్మికులతో కలిసి జరుపుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించిన కేటీఆర్ అందరూ కలిసి భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ములుగు జిల్లాలో అయ్యప్ప భక్తుడిని భార్య నరేష్ కారుతో ఢీ కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లిన భార్య నరేష్ ను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో కారులో వెళ్లిపోతూ అడ్డంగా ఉన్న అయ్యప్ప భక్తుడిని కారుతో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అయ్యప్ప భక్తుడి కాలికి గాయమైంది. కొత్త సంవత్సరం వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెద్ద ఎత్తున నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500కు పైగా నమోదు కాగా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 మహిళలు సహా 1239 మందిపై కేసులు నమోదయ్యాయి. 938 ద్విచక్ర వాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాచకొండ పరిధిలో 517 మందిపై కేసులు నమోదైనట్లు పోలీస్ అధికారులు తెలిపారు. దేశ ప్రజలకు ఇస్రో న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. సోమవారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన PSLV-C58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్డౌన్ అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ కొత్త ఏడాది ఇస్రోకు శుభారంభం దక్కింది. ఎక్స్రే మూలాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు ఇస్రో సైంటిస్టులు. దీంతో పాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన విమెన్ ఇంజనీర్ శాటిలైట్ ఉపగ్రహాన్ని కూడా ఈ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. సెంట్రల్ జపాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టారు స్కేలుపై 7.6గా నమోదైనట్లు జపాన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇషికావా రాష్ట్రంలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న భూ ప్రకంపనలు భయోత్పానికి గురిచేశాయి. టోక్యో, కాంటో ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు సమాచారం.